హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మన టాపిక్ వచ్చి ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవారు లైవ్ మార్కెట్లో స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి అవి బయ్యింగ్ స్టాక్స్ అయినా సరే సెల్లింగ్ స్టాక్స్ అయినా సరే లైవ్ మార్కెట్లో మనము ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఆల్రెడీ నేను ఒక రోజు ముందు మనం స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో వీడియో అయితే చేయడం జరిగింది ఎవరైనా చూడకపోయి ఉంటే మన ప్లేలిస్ట్లో స్టాక్ సెలక్షన్ సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశానండి అందులో ఉంటుంది ఆ వీడియో కూడా చూడండి ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి మీరు ఆన్లో పెట్టుకుంటేనే మన యొక్క ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంతవరకు ఎవరైనా సరే ఫ్రీగా డిమార్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో నా లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి అక్కడి నుంచి ఫ్రీగా డిమోట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి ఎవరైతే మన ద్వారా ఫ్రీగా డిమోట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో వారికి ట్రేడింగ్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేయడం జరుగుతుంది అలానే ఇంటర్నెట్ ట్రేడింగ్ కానీ షార్ట్ టర్మ్ స్టాక్స్ కానీ లాంగ్ టర్మ్ స్టాక్స్ సంబంధించి ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే చేయడం అయితే జరుగుతుందండి సో ఎవరైనా సరే అకౌంట్స్ ఓపెన్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ద్వారా అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ మనం బయ్ స్టాక్స్ అయినా సెల్లింగ్ స్టాక్స్ అయినా సరే ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ఒక స్క్రీనర్ అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ క్లిక్ చేసి చార్ట్ లింక్ ఇక్కడ చూడండి చార్ట్ లింక్ స్కానర్ అని వచ్చింది స్టార్టింగ్ స్క్రీనర్ అని వచ్చింది రెండు ఒకటేనండి ప్రాబ్లం ఏం లేదు దేనిపై క్లిక్ చేసినా సరే ప్రాబ్లం అయితే లేదు సో నేను ఫస్ట్ పై క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే మీకు ఎలా ఓపెన్ అవుతుందండి ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ఉంది కదా స్టాక్ స్క్రీనర్ టెక్నికల్ అనాలిసిస్ స్కానర్ అని దీనిపై మీరు ఒక క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసిన వెంటనే మీకు ఎలా అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది ఇందులో ప్రీమియం కూడా ఉంటుందండి బట్ మనకైతే ప్రీమియం అవసరం లేదు ఓకేనా ఇక్కడ చూడండి స్క్రీనర్స్ అని ఉంది కదండి దీనిపై ఒక క్లిక్ చేయండి సో దీనిపై క్లిక్ చేసిన వెంటనే మనకి ఎలా ఓపెన్ అవుతుందండి ఇందులో ఈ రైట్ సైడ్ చూడండి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ స్కానర్ ఉంది కదా ఇందులోకి వెళ్ళాలి సో కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ మోర్ ఉంది చూడండి ఈ మోర్పై ఒక క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసిన వెంటనే మనకి ఎలా ఓపెన్ అవుతుంది కొంచెం ఇలా కిందకి స్క్రోల్ చేసి సెకండ్ పేజ్కి వెళ్ళండి నేను సెకండ్ పేజ్కి అయితే వచ్చాను ఇక్కడ చూడండి ఇందులో బై హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేసీ ఉంది కదండి దీనిపైన ఒక క్లిక్ చేయండి కాకపోతే ఇందులో ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉందండి ఆ ప్రాబ్లం ఏంటో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ స్క్రీనర్ని ఎలా ఉపయోగించాలో చూడండి ఓకేనా దానిపై మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఎలా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ఫ్యూచర్స్ అని ఉంది కదండి ఇక్కడ మీరు ఫ్యూచర్స్ అని పెట్టుకోవచ్చు లేదంటే దానిపై ఒక క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇచ్చిన వెంటనే క్యాష్ పెట్టుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ పెట్టుకోవచ్చు మిడ్ క్యాప్ పెట్టుకోవచ్చు నిఫ్టీ హండ్రెడ్ పెట్టుకోవచ్చు ఇందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన స్టాక్స్ ఉంటే స్కాన్ చేసి ఆ స్టాక్స్ చూపిస్తుంది లేకపోతే లేవో అని చెప్తుంది ఓకేనా ఫస్ట్ నేను ఏం చేస్తాను ఫ్యూచర్స్ని ఇలా ఉంచేసి ఇక్కడ చూడండి రన్ స్కాన్ ఉంది కదండి క్లియర్గా చూడండి రన్ స్కాన్ ఉంది కదా దానిపైన ఒక క్లిక్ చేయండి క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి ఇక్కడ చూడండి మనకి ఎన్ని స్టాక్స్ వచ్చేయండి సిక్స్ స్టాక్స్ అనేవి బయ్యింగ్ కోసం అయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్ స్టాక్ చూద్దాం ఫస్ట్ స్టాక్ అనేది ఇప్పుడు నేను ట్రేడింగ్ వ్యూ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను ఓపెన్ చేసుకొని ఫస్ట్ స్టాక్ ఏది ఉందో అది ఓపెన్ చేద్దాం అసలు మనకి బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చిందా లేదా అనే విషయం మనకు తెలియాలి కదండీ సో ఫస్ట్ స్టాక్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఓకే నేషనల్ అల్యూమినియం ఓకే ఇక్కడ చూడండి ఫైవ్ మినిట్స్ స్టార్ట్కి వెళ్తున్నాను అండి ఇది లాస్ట్ డే ట్రేడ్ అయిన మార్కెట్ అండి క్లియర్ గా చూసుకోవచ్చు మీరు లాస్ట్ డే ట్రేడ్ అయిన మార్కెట్ ఇది నేను ఫైవ్ మినిట్స్ స్టార్ట్కి అయితే వెళ్తున్నాను ఓకే ఇక్కడ చూడండి టైమింగ్ చూడండి నైన్ ఫిఫ్టీన్ ఒకటి ఏప్రిల్ ఓకేనా ఇక్కడ చూసారా మార్కెట్ ఎంత బాగా పైకి వెళ్ళిందో సో మనం ఉపయోగించిన స్క్రీనర్లో మనకి మొదటిగా వచ్చే స్టాక్ వచ్చి నేషనల్ అల్యూమినియం ఈ స్టాక్ అనేది లాస్ట్ డే చాలా మంచి బయ్యింగ్ ఆపర్చునిటీ అయితే ఇచ్చింది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ స్టాక్ ఏముందండి జేఎస్ డబ్ల్యూ స్టీల్ సో జేఎస్ డబ్ల్యూ స్టీల్ ఓకే చూడండి జేఎస్ డబ్ల్యూ స్టీల్ కూడా మంచి బయ్యింగ్ ఆపర్చునిటీ అయితే ఇచ్చింది నెక్స్ట్ డే స్టాక్ ఉంది జిందాల్ స్టీల్ ఓకే చూడండి జిందాల్ స్టీల్ కూడా మంచి బయ్యింగ్ ఆపర్చునిటీ అయితే ఇచ్చింది సో ఈ స్క్రీనర్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి నేను ఆల్రెడీ బ్యాక్ టెస్ట్ చేశాను కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఉందండి ఇక్కడ మీరు క్లియర్గా చూడండి బై హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ ఇక్కడ మార్నింగ్ స్కానర్ స్కాన్ ఎట్ నైన్ థర్టీ అన్నాడు కదండీ అంటే నైన్ థర్టీకి మనకి స్టాక్స్ ప్రొవైడ్ చేస్తామని వీళ్ళు చెప్పడం జరిగింది కానీ నేను బ్యాక్ టెస్ట్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఎగ్జాక్ట్గా వీళ్ళు నైన్ థర్టీకి అయితే స్టాక్స్ ప్రొవైడ్ చేయడం లేదు ఓకేనా కొన్నిసార్లు ఏమవుతుంది నైన్ ఫార్టీకి వస్తుంది కొన్నిసార్లు టెన్ థర్టీకి వస్తుంది ఇంకా కొన్నిసార్లు అయితే లెవెన్ థర్టీ కూడా అవుతుంది సో ఈ స్క్రీనర్ పైన మీరేమైనా వర్క్ చేయాలంటే చేయండి అందుకే మీకు ఇది చెప్పడం జరిగింది కానీ ఈ స్క్రీనర్ అయితే జెన్యుల్గా మంచి స్టాక్సే ప్రొవైడ్ చేస్తుంది బట్ ప్రాబ్లం వచ్చి టైంకి అయితే మాత్రం ఇది స్టాక్స్ ప్రొవైడ్ చేయడం లేదు కొన్నిసార్లు టెన్ అవుతుంది కొన్నిసార్లు లెవెన్ అవుతుంది సో ఈ ప్రాబ్లం అయితే ఈ స్క్రీనర్లో ఉంది మీకు ప్రాబ్లం కూడా క్లియర్గా చెప్తున్నానండి సో మీరు ఏమైనా స్ట్రాటజీ అందులో అప్లై చేయాలంటే చేసుకోవచ్చు మొత్తం చెక్ చేయాలన్నా సరే చెక్ చేయొచ్చు మీరు కూడా కొన్ని రోజులు బ్యాక్ టెస్ట్ అయితే చెయ్యండి ఓకేనా మీకు క్లారిటీ అయితే వచ్చింది కదండి బయ్యింగ్ స్టాక్స్ అనేవి ఎలా సెలెక్ట్ చేయాలో మీకు అర్థమైంది కదా ఇప్పుడు సెల్లింగ్ స్టాక్స్ చూద్దాం సో పేజ్ నెంబర్ త్రీలోకి వెళ్తున్నాను నేను పేజ్ నెంబర్ త్రీలో ఉన్నాను ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి సెల్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ మార్నింగ్ స్కానర్ స్కాన్ ఎట్ నైన్ థర్టీ దీనిపైన ఒక క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసిన వెంటనే ఇలా కొంచెం కిందకి స్క్రోల్ చేయండి ఇక్కడ చూడండి ఫ్యూచర్స్ ఉంది కదండి ఫ్యూచర్స్లో ఒక్క స్టాక్ కూడా రాలేదు సో నేనేం చేస్తాను ఈ ఫ్యూచర్స్ పై క్లిక్ చేసి క్యాష్ పెట్టుకుంటాను క్యాష్ పెట్టి రన్ స్కాన్ ఓకే ఇప్పుడు నాకు ఒకే ఒక స్టాక్ వచ్చిందండి సెల్లింగ్ కోసం నేను స్టాక్ సెలెక్ట్ చేయాలనుకుంటే ఒకే ఒక స్టాక్ అనేది నాకు దొరికింది ఈ స్టాక్లో నాకు ఆపర్చునిటీ వచ్చిందా రాలేదా చూద్దాం సో నేను ట్రేడింగ్ వ్యూలోకి వెళ్తున్నాను ఇక్కడ చూడండి సార్ ఈ స్టాక్లో మనకి సూపర్ సెల్లింగ్ ఆపర్చునిటీ అయితే ఇచ్చింది కాకపోతే క్యాష్లో మనకి ఒకే ఒక అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక పది స్టాక్లు ఇస్తుంది కొన్నిసార్లు ఒక పదిహేను స్టాక్లు ఇస్తుంది చాలా స్టాక్స్ అయితే వస్తుంటాయండి కొన్నిసార్లు మనకి ఏమవుతుంది స్టాక్స్ కూడా దొరకవు నేను చెప్తున్నాను కదండి స్టాక్స్ కూడా దొరకవు నేను ఆల్రెడీ బ్యాక్ టెస్ట్ అయితే చేశానండి బట్ మీకు క్లారిటీ కోసం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది మీరు బ్యాక్ టెస్ట్ చేయండి ఈ స్క్రీనర్ అయితే మీకు చాలా గా ఉంటుంది ఇక్కడ చూడండి వాళ్ళు నైన్ థర్టీ అని అయితే వాళ్ళు చెప్పారు బట్ ప్రాబ్లం వచ్చేసి నైన్ థర్టీకి అయితే మాత్రం వీళ్ళు స్టాక్స్ ప్రొవైడ్ చేయడం లేదు కొన్నిసార్లు టైమింగ్స్ చేంజ్ అవుతూనే ఉన్నాయి నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే వీళ్ళు టైమింగ్ అయితే స్టాక్స్ అయితే ఇవ్వడం లేదు ఓకేనా సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీరు ఈ స్క్రీనర్ని అయితే ఫాలో అవ్వండి నెక్స్ట్ ఇంకొక విషయం అండి ఈ స్క్రీనర్లో మనం కూడా ఏదైనా స్ట్రాటజీని క్రియేట్ చేయాలంటే చేసుకోవచ్చు ఫ్రీగా కూడా మనము స్ట్రాటజీని ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు సో మీరు ఏమైనా స్ట్రాటజీస్ క్రియేట్ చేయాలనుకుంటే ఈ స్క్రీనర్ లో అయితే ప్రాక్టీస్ అయితే చేయొచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ